హాయ్ అండి, వెల్కమ్ టు అమ్ములు స్పెషల్. బాగున్నారా? అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఒక రెస్టారెంట్ ఓపెనింగ్ జరుగుతుందండి మా ఫ్రెండ్ వాళ్ళది. సో అది దోసా ఫ్యాక్టరీ అనమాట. కంప్లీట్ దోసా ఆల్ వెరైటీస్. ఆ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చాను. సో ఆ వీడియో అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను. స్టార్ట్ చూసారు కదా, ఇనాగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. సో ఇదంతా ఎంట్రన్స్ అనమాట, మేము వెళ్తున్నాం. సో లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ ఎంట్రన్స్లో చూసారు కదా, డిఎస్ దోసా ఫ్యాక్టరీ అని. స్పెషల్ వచ్చేసరికి పనసకాయ బిర్యానీ, రైట్? యా, పనసకాయ బిర్యానీ కూడా ఇక్కడ స్పెషల్ అంట. సో ఎవరన్నా రావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా కేపీహెచ్పిలో ఉంది ఇది. లలితా జ్యువెలరీస్ పైన థర్డ్ ఫ్లోర్లో, లలితా జ్యువెలరీస్ బిల్డింగ్లోనే బ్లాక్లో. సో అందులోనే థర్డ్ ఫ్లోర్ కృతింగా బిసైడే ఉంటుంది ఇది. సో అందరూ కూడా డెఫినెట్గా ఈ రెస్టారెంట్కి రండి, సూపర్గా ఉంటుంది, టేస్ట్ అయితే అవసరం ఉంది. నేను ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను, అది ఎలా ఉందో. ఇది కంప్లీట్ ఫ్యామిలీ దోశ అంటండి. ఒకసారి చూడండి, 5 వెరైటీ ఆఫ్ చట్నీస్తో చాలా స్పెషల్గా మనం ఆర్డర్ చేయించుకోవచ్చు, మనకు కావాల్సినట్టుగా చేసిస్తారు. సో మా పాప కోసం అని ఇడ్లీ ఆర్డర్ చేశాను, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. సో సాంబార్ ఇచ్చారు, ఒక స్వీట్, 3 టైప్స్ ఆఫ్ చట్నీస్ ఇచ్చారండి. గ్రీన్ వెరైటీస్ మేము తీసుకొని తిన్నామండి, చాలా బాగున్నాయి టేస్ట్. ఓకే, ఒకసారి చూద్దాం అవుట్లుక్ మొత్తం, మీకు వ్యూ చూపిస్తాను. 140 సీటింగ్ అంతా చాలా బాగుందండి. ఎన్విరాన్మెంట్ అంతా కూడా మంచి రెస్టారెంట్ ఇది. సో చాలా క్లాస్గా ఉంది సీటింగ్ కానీ, ఎవ్రీథింగ్ చూడటానికి కూడా చాలా బాగుంది. చూస్తున్నారు కదా సీటింగ్ కానీ, వాళ్ళ సర్వింగ్ కూడా చాలా బాగుంది. ఇదంతా కుకింగ్ వాళ్ళ చెఫ్స్ చేస్తున్నారండి, దోశ ఆల్ వెరైటీస్. కుకింగ్ సెక్షన్ అంతా కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చాలా క్లీన్గా చేస్తున్నారండి, చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది.
కనిపిస్తుంది కదా ఆల్ స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా చేస్తున్నారు, లైక్ నూడిల్స్, మంచూరియా, ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ. సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా అది కూడా. స్ప్రింగ్ రోల్స్, నూడిల్స్, అన్నీ ఆల్ వెరైటీ ఆఫ్ చట్నీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలా మేము దసరాకి ఇనాగ్రేషన్కి వచ్చామండి, చాలా బాగుంది. మా ఫ్రెండ్ స్వాతి గారు వాళ్ళదే రెస్టారెంట్, ఒకసారి మాట్లాడదాం. సో అలా మేము ఈ దసరా జరుపుకున్నామండి. సో ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్ములు స్పెషల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.